కోసం సినిమా కోసం ముహూర్తం పెట్టుకోవడం జరిగింది మన తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దృశ్యాలనే చిత్రీకరిస్తూ మొహబ్బతోమే అనే పేరు మీద హీరో అభినవ్ నూతనంగా ఈ సినిమాకు పరిచయం చేస్తా ఉన్నారు సినిమాకు పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు ఇప్పటికే 95 సినిమాలు తీసినటువంటి అనుభవంతో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ హీరోను తెలంగాణ దృశ్యాలను చిత్రీకరిస్తూ మొహబ్బతోమే సినిమా తీయాలని వారు ఈ రోజు ముహూర్తం షాట్ పెట్టారు చక్కటి కథా చిత్రాన్ని ఎంచుకున్నందుకు ఇటు డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని సినిమా హీరో అభినవ్ గారిని మిగతా సాంకేతిక వర్గాన్ని నటినట వర్గాన్ని అందర్ని మనసారా మేము అభినందిస్తా ఉన్నాం తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ ప్రాంతంలో సినిమా తీసే వాళ్ళే లేరు నటించే వాళ్ళే లేరు అని చెప్పి మాట్లాడేటటువంటి సినీ వర్గానికి తగినటువంటి జవాబు ఈ సినిమా ద్వారా చెప్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం చక్కటి డైరెక్టర్ గారు ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా తెలంగాణ వాతావరణంలో పల్లె వాతావరణంలో ప్రేమ కథాంశం ఏ విధంగా జరుగుతుందో ఆ దాన్ని రూపొందించడానికి ఇంతవరకు జరిగినటువంటి ఒక చక్కటి సంఘటనలతో చక్కటి సన్నివేశాలతో సాయిబాబా దేవాలయంలో ఇంత చక్కటి ముహూర్తం షాట్ నిర్ణయించారు దీంట్లో ఉన్నటువంటి సెంటిమెంట్ సాంగ్ అమ్మ అనే ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ఒక్కటే ఈ సినిమాకు విజయవంతమవుతుందని కూడా నేను పూర్తిగా భావిస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజల ఆశీస్సులు సినీ నిర్మాతలకు సినీ డైరెక్టర్కు నటినట వర్గానికి మా అందరి సహకారం తెలంగాణ ప్రజల సహకారం దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 1000 ఎకరాల లోపల ఒక సినీ నగరాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తూ ఉంది తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతం బొంబాయి కన్నా ముంబై కన్నా మిగతా ప్రాంతాల కన్నా మించినటువంటి సినిమాలు తీసేటటువంటి సత్తా గల డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మా దగ్గర ఉన్నారు ఆ విషయాన్ని ఈ రాబోయే సినిమాలతో నిరూపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను సో థ్యాంక్ యూ మా యొక్క ఆశీస్సులు మా మద్దతు ఈ సినిమా నటినట వర్గానికి ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మహేష్ గౌడ్ గారు డైరెక్టర్గా రమా రవిశంకర్ గారు ప్రొడ్యూసర్గా అంతా నూతనంగా ఉన్నట్టు కానీ డైరెక్టర్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అట అదేవిధంగా రమ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సినిమాలు తీయటంలో కానీ నిర్మించటంలో కానీ వారికి ప్రత్యేకమైనటువంటి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వీరు ఇంకా మంచి చిత్రాలు రేపు రాబోయే తెలంగాణ సినీ ప్రపంచంలో వీళ్ళు నెంబర్ వన్గా నిలబడాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం గబ్బర్ సింగ్ విజయవంతమైనటువంటి గబ్బర్ సింగ్ సినిమాలో పనిచేసినటువంటి వారు ఆరుగురు ఇందులో పనిచేస్తున్నారు వారి అనుభవంతో గతంలో సినిమాలు తీసినటువంటి అనుభవంతో కూడా వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు ఆ గబ్బర్ సింగ్ సినిమాలో పనిచేసినటువంటి సాంకేతిక వర్గానికి నటీనట వర్గానికి కూడా మేము వారికి మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ సినిమా విజయవంతమవుతుందని ప్రతి ఒక్కరు ఈ సినిమాను మొహబ్బతోమే అని ప్రతి విద్యార్థి నోట్లో ప్రతి ప్రజల నోట్లో నానే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మొహబ్బతమే సినిమా ఈరోజు స్టార్ట్ అయింది దీన్ని 2 షెడ్యూల్లో స్టార్ట్ చేస్తున్నాము టోటల్ 70% అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేస్తున్నాము అవుట్డోర్లో 30% మినిమం 45 డేస్లో సినిమా కంప్లీట్ అవుతుంది ఫిబ్రవరి 14 సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ సెలవు నమస్కారాలు నేను మీ సంధ్యా జనక్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్పెషలీ స్వామి గౌడ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ మా బాబు అభినవ్ జనక్ హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు దానికి నేను డెఫినెట్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సూర్య గారు హీఈస్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన చాలా మూవీస్ తీశారు అండ్ ఎస్పెషలీ టు ద ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు ఇక్కడే ఉన్నారు అండ్ ఆయన వీళ్ళు అండ్ హిజ్ వైఫ్ రమాదేవి గారు షీఈస్ ఎన్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫర్ దిస్ టీమ్ అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ దిస్ మూవీ మొహబ్బత్ మే చాలా రొమాంటిక్ థ్రిల్లర్ ఉంటుంది మూవీ అందులో మా బాబు ఫస్ట్ టైం హీరోగా వీళ్ళు
సెలెక్ట్ చేసుకున్నారు అండ్ నేను అందులో హీరో మదర్గా చేయబోతున్నాను సో దిస్ ఇస్ అ డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ మీ అందరి దగ్గర నుంచి ఐఎమ్ ఆస్కింగ్ ఫుల్ సపోర్ట్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ మేక్ దిస్ మూవీ అన్ ఎక్సెప్షనల్ హిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ బీయింగ్ అ రొమాంటిక్ విత్ అ రొమాంటిక్ అండ్ మదర్ సెంటిమెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో సో డైరెక్టర్ గారు ఇస్ డిపెండింగ్ ఆన్ మీ ఫర్ మై యాక్టింగ్ స్కిల్స్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ బీయింగ్ రొమాంటిక్ మూవీ బేసికలీ వ్యాలంటైన్స్ డే February 14th అని ప్రొడ్యూసర్ గారు ఆ రోజే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు సో ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ వండర్ఫుల్ and a wonderful job and also a lot of hard work is going to take place in this movie because first time direction me andarki telusu what kind of work goes into a first time movie and director garu is very sure about his work so definitely and I'm going to enjoy this experience because this is going to be a totally different genre altogether నేను మా బాబు కలిసి ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్ వేర్ యు ఆర్ గోయింగ్ టు సీ అ రియల్ మదర్ సన్ కాంబినేషన్ ఇన్ ద రియల్ ఎక్స్పీరియన్స్ సో థ్యాంక్ యూ నమస్కారం.